మరీం లేచుడా అంటే ఇందాకటి నుంచి నాకు ఖడ్గం సినిమాలో ఏ ప్లీజ్ అందరూ నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వాయిస్ అండ్ ఓన్లీ వన్ గర్ల్ వర్సెస్, అందుకని నేను కూడా వచ్చేసా. పాపం ఐ హర్డ్ దట్ మాన్సా ఇస్ నాట్ వెల్, మాన్సాకి ఒంట్లో బాగాలేదు, అందుకని పాపం టూర్స్ మీద తిరుగుతూ ఉన్నారు. కాసేపట్లో జాయిన్ అవుతుంది కానీ అప్పటికల్లా అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అని హీరోయిన్ రావడం లేట్ అయినప్పుడు ఏ ఫంక్షన్కైనా నన్నే పిలుస్తూ ఉంటారు. సో ఈరోజు నన్ను అలా పిలిచినందుకు చాలా థ్యాంక్స్. ఎలా ఉన్నారు? ఏ సౌండ్ సరిపోవట్లే, ఇంకొంచెం ఎలా ఉన్నారు? అది ఆ మాత్రం వినపడాలి నా చెవులకి, లేకపోతే బాగోదు చెప్తున్నా. ఓకే, సో బబుల్ గమ్ మూవీ రిలీజ్ అయ్యింది అండ్ థియేటర్స్లో చాలా బాగా ఆడుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. ఇందాకటి నుంచి మాట్లాడినటువంటి కిరణ్ సూపర్ పర్ఫార్మెన్స్. రియల్ లైఫ్లో పాపం పెళ్ళయింది, ఇందులో మాత్రం అమ్మాయి నచ్చదు అని చెప్పాడు, ఆ క్యారెక్టర్ని సూపర్ చేశారు. అండ్ అలాగే బిందు గారు, ఐ రియలీ రియలీ లైక్ యువర్ పర్ఫార్మెన్స్ అండి. రోషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు మా అమ్మకి ఇలాంటి సీన్ ఒకటి జరిగింది అని. ఆ సీన్ గురించి ఎందుకులేండి, కానీ యాక్చువల్లీ బిందు గారు చెప్పినటువంటి మాట, నువ్వు సంతోషంగా ఉండు ముందు అనేదే ఏ తల్లైనా వాళ్ళ కొడుకుకి చెప్పేటువంటి మాట. రవి, దట్ వాజ్ అ సూపర్ హార్ట్ టచింగ్ డైలాగ్. అండ్ అలాగే మిస్టర్ చైతన్య, జయరామ్, సిద్ధు, ఈశ్వర్, జొన్నలగడ్డ, వాటెవర్, బా ఏంటండి అసలు నాకు అదే కాంటినెంటల్ నేమ్స్ ఉంటాయి కదా రెసిపీస్వి, అలా అయిపోయింది ఇప్పుడు. వద్దు, నేను పిలవట్లేదు అది, అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను. కానీ ఎవరికైనా కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడు అంటారు, కానీ మీ అందరికీ కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే డాడీ వచ్చాడు. సో ఇండస్ట్రీకి ఇక డోకా లేదమ్మా. అండ్ ఆయన డైలాగ్స్, సీన్స్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫర్ అ న్యూ కమర్, ఫస్ట్ టైమర్ ఇలా పర్ఫామ్ చేయడం అనేది సింప్లీ సింప్లీ సూపర్. ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి అందులో, వాటిలో ముఖ్యంగా ఒకటి నాకు చాలా ఎక్కువగా టచ్ అయ్యింది. బాయ్స్ జనరలీ వాళ్ళ ఫాదర్స్ని హగ్ చేసుకోరు, హగ్ చేసుకున్నప్పుడు ఏ ఏందిరా అట్లా జీబాజీ ఉంది అట్లా ఛాతి పట్టుకున్నావు అది అంటాడు. అది మాత్రం టూ వెరీ గుడ్. అండ్ రవికాంత్ ఎవరు, ముఖ్యంగా ఆల్ ఫ్రమ్ ద లేడీ ఫ్యాన్స్ ఐమ్ టెలింగ్ యూ బిగ్ బిగ్ సెల్యూట్ టు యూ, ఆడవాళ్ళందరి తరపు నుంచి. జనరలీ ఏంటంటే మనం చూస్తూ ఉంటాము, ఇట్ ఈస్ వెరీ ఈజీ. జనరలీ ఏం ఆలోచిస్తారంటే డైరెక్టర్ థియేటర్కి రప్పించాలి అబ్బాయిల్ని బాగా ఎక్కువగా, సో అందుకని ఇట్స్ ఈజీ టు ప్లే ద గేమ్, ఆడపిల్లని వీ కెన్ మేక్ ద విలన్ అని. కానీ మీరు దాన్ని చాలా న్యూట్రల్గా, ఇద్దరికీ ఫీలింగ్స్ ఉంటాయి, మాకు ఉండవా ఏంటి ఫీలింగ్స్, మా ఫీలింగ్స్ కావా, మాకు ఫీలింగ్స్ ఉంటాయి. సో ఆ ఫీలింగ్స్ని కూడా ఇంత బాగా ప్రొజెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవికాంత్, థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద హ్యూమన్ ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్, మేల్ ఫ్యాన్స్ అని కాదు, అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. అందరికీ వాళ్ళ అమ్మ అంటే ఇష్టం, చెల్లి అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, కూతురు అంటే ఇష్టం, అందుకని వాళ్ళందరి తరపు నుంచి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందుకే అందరినీ, నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఎవ్రీబడి గో అండ్ వాచ్ ద మూవీ అంటున్నాం. అండ్ జోయల్ చింపేశావు అసలు, జస్ట్ ఇట్లా ఒక చిన్న చిన్న రియాక్షన్సు, ఆ బాడీ లాంగ్వేజు, అసలు ఆ స్వాగ్ నెక్స్ట్ లెవెల్. ఎట్లాగైతే మనకి ఇప్పుడు చైతన్య గారికి బోల్డన్ని క్యారెక్టర్స్, బిందు గారికో అండ్ ఫర్ యూ ఆల్సో ఇన్ ద వెయిటింగ్ లిస్ట్. అండ్ ఈ కుర్రాడి గురించి చెప్పాలండి, ఈ నూనోగు మీసాలతో, ఇప్పుడిప్పుడే నూనోగు గడ్డంతో ఉన్నటువంటి ఈ కుర్రాడు వాయించినటువంటి మ్యూజిక్ బీజియం ఇంటర్వెల్ బ్యాంగ్లో ఉంది అసలు, చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. ఆ టైంలో మేము ఎక్కడ ఏ థియేటర్లో వాచ్ చేసినా నిశ్శబ్దం, ఓన్లీ హిజ్ మ్యూజిక్ ఇస్ ఫర్ ద ఇయర్స్. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా టు శ్రీచరణ్ పాకాల, వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్స్ దట్ ఇండియన్ ఫిల్మ్స్ హ్యావ్. అండ్ మీరు ఇంకా ఇంకా ఇలాంటి బ్రిలియంట్ వర్క్స్ చేయాలి. మీరు ఆల్రెడీ హబీబీ జిలేబీతో చాలామందితో జిలేబీలు వేయించేశారు. ఇక మిస్టర్ అనన్య, వాట్ ఎ పర్ఫార్మెన్స్ అనన్య. జిలేబీలు తినడానికి డబ్బులు ఉంటాయి కానీ మర్చిపోతారు కొంటారా కానీ, అది అది మ్యాటర్. పాపం గోవా వెళ్ళడానికి కూడా ఉంగరాలు అవి ఏంటి తాకట్టు పెట్టేసావు, ఇచ్చాడా? ఇవ్వలేదు, వెనక్కి ఇవ్వలేదు. అవన్నీ రావు, సంపాదించుకొని ఇస్తాడులే మళ్ళీ. అండ్ ఫైనలీ ఈరోజు వచ్చినటువంటి రోహిత్కి చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యు హవ్ బీన్ గివింగ్. అండ్ సన్నీ ఉన్నాడు ఇక్కడ, ఒకసారి రోహిత్ అండ్ సన్నీ, కెన్ వీ హ్యావ్ యూ ఆల్ ఆన్ స్టేజ్ ప్లీజ్. విజయ్ సన్నీ, సౌండ్ పార్టీ. అండ్ రోహిత్ని మనం విధి సినిమాలో చూసాము రీసెంట్గానే, విధి అనేటువంటి మూవీ వచ్చింది విధి. సో రోహిత్, విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఇంకా మూవీస్కి.
అలాగే సన్నీ మీకు కూడా, సన్నీ కూడా చాలా చిన్న లెవెల్ నుంచి ఎదిగి ఈ రోజున ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యాడు. సో సన్నీ సూపర్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. ఈ సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా టీం అందరూ కలిసి డిసైడ్ చేసింది ఏంటి అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ సినిమాని చూడాలి. చాలామంది పెద్దవాళ్ళు వచ్చి చూసి వాళ్ళు అంటున్నారు, అరే అందరూ చూడాలి, అందరూ చూడాలి ఈ సినిమాని అని. మరి స్టూడెంట్స్ కోసం ఈరోజు 6 o'clock నుంచి, అంటే ఆల్రెడీ పోస్టర్స్ ఆర్ ఆన్, ఈరోజు సెంటర్లో నిలబడడం అలవాటు, ఈరోజు 6 o'clock నుంచి రేపు 6 o'clock వరకు కొన్ని స్పెసిఫిక్ థియేటర్స్లో ఫ్రీ టికెట్స్, అండ్ ఐ మీన్ ఫ్రీ షోస్ వేస్తూ ఉన్నారు. తప్పకుండా వెళ్ళి బబుల్ గమ్ మూవీని చూడండి. థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు సోనీ మ్యూజిక్. అండ్ ఫైనలీ అందరి గురించి చెప్పాను, ఒకళ్ళ గురించి మాత్రం చెప్పలేదు. జనరలీ ఏ సినిమా అయినా సరే నేను ఆ హీరో గురించి మాట్లాడే మొదలు పెడుతూ ఉంటాను. దట్ మైట్ బి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఇలా ఇలా మొత్తం మనం రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, నాని గారి ఫ్యాన్స్. ఐ జస్ట్ స్టార్ట్ విత్ దాట్. సో ఇప్పుడు రోషన్, ఐ వాంటెడ్ టు సే సంథింగ్. నేను నీకు ఫ్యాన్ అయిపోయాను. చాలా 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 ఇంటెన్స్గా పర్ఫామ్ చేశారు. మా అబ్బాయి సినిమాల్లోకి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఒక ఫియర్ ఉండింది, అరే జనరలీ అంటే హీఈస్ నాట్ దట్ బిగ్ స్టార్ కిడ్ ఏం కాదు, ఈజ్ ఓకే ఒక యాంకర్ అండ్ రాజీవ్ గారి మా ఇద్దరి సన్. సో హౌ, అదే వస్తుంది ఓకే సరే ఒప్పుకో. సో భుజాల మీద చాలా బరువు ఉంటుంది కదా అని, కానీ వీడేంట్రా బాబు ఇట్లా పుట్టాడు, అసలు పిచ్చ లైట్ అన్ని, అసలు కెమెరా ముందు కానీ ఎనీవేర్ హీఈస్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ కమ్స్ హిస్ వే. సో సేమ్ టు సేమ్, ఎస్ సేమ్ టు సేమ్. సో రోషన్ పర్ఫార్మెన్స్ ఇరగదీసేసావు. నేను ఆల్రెడీ ప్రీ బుకింగ్ ఈవెంట్లో కూడా చెప్పాను, డెస్టినీలో ఏముందో ఎవరికీ తెలియదు, కానీ వాట్ ఎవర్ మేకమ్ మీ యాక్షన్స్, వాట్ ఎవర్ యు ఆర్ పుటింగ్ ఇన్ ఎఫర్ట్, అది ఒక 2 రెట్లు 3 రెట్లు కాదు 100 రెట్లు వస్తాయి మీకు వెనక్కి. ఈరోజు చెప్తున్నాను ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు, నేను చెప్పినవన్నీ నిజమవుతూ ఉంటాయి. సో ఈరోజు మీకు అన్ని కళలు నిజమవ్వాలి అని కోరుకుంటూ, అండ్ మాన్సా నువ్వు ఇక్కడ ఇంకా రీచ్ అవ్వలేదు, ఎంత బాగా చేసావో తెలుసా, నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఓ సో క్యూట్ మాన్సా, హార్టి కంగ్రాచులేషన్స్ టు యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు యాక్చువల్లీ యాంకరింగ్ చేసినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఒకటి నేను మెయిన్గా చెప్పాలి ఏంటంటే, ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా, భారత్స్ నంబర్ 1 మూవీస్ అండ్ ఈవెంట్స్ ప్రమోషన్ కంపెనీ. చెప్పకపోతే కడుపులో ఏంటో కొంచెం మంటగా ఉంటుంది నాకు, మళ్ళీ ప్యాంట్ టాప్ వేసుకోవాల్సి వస్తుంది. చెప్పండి. థ్యాంక్ యూ మేడం. కాదు, రోషన్ వాంటెడ్ టు సే సంథింగ్. నేను ఫైనల్గా ఒకటి మాట్లాడదాం ఏమనుకుంటున్నానంటే, మొన్న మేము ఒక థియేటర్కి వెళ్ళాం, థియేటర్ విజిట్కి, ఏవీకే థియేటర్ అనుకుంటా. అండ్ యాజ్ సూన్ అస్ వి ఎంటర్డ్, ఒక బ్రో ఉండే ఇట్లా వచ్చి